ఎవర్ సార్ ఆయన నా గురు బాలు సార్ ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ కాలేజీల్ని దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం మీనాక్షి బయాలజీ లెక్చరర్ పింకీ పింకీ పాంకీ ఫాదర్ అడే డాంకీ డాంకీ రైట్ ఫాదర్ రైట్ ఇంకీ పింకీ పాంకీ ఏయ్ మీనాక్షి మేడం ఇస్ స్పెషల్ మీరు కాలేజ్ కేదో మంచి చేస్తారు అనిపిస్తుంది వెల్కమ్ టు ద కాలేజ్ మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఎ మ్యాన్ విత్ ఎ డేంజరస్ మిషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి డబ్బులు ఉన్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు కానీ వాళ్ళ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు దయచేసి నువ్వు రాజకీయాలకు మాత్రం రాకయ్యా ఎడ్యుకేషన్ లో చింత డబ్బు పాలిటిక్స్ లో రాదు వాళ్ళు గెలిచామనుకున్నారు కానీ అసలేంటి మీ చదువుకున్న గొప్ప డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది అతనే ఓ